ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఏంటి రమేష్ రాథోడ్ ఎన్నిసార్లు ఓడిస్తారని ఈసారైనా గెలిపించండి అని ఆయన ఒక బ్రహ్మాండ స్లోగన్ చేస్తారు. జనం కొంత నవ్వుతున్నారు, కొంత రిసీవ్ చేస్తున్నారు, తర్వాత క్లిక్ అయింది అది. అంటే అంతకంటే ఆయన చెప్పుకోవడానికి లేదు, అంతకంటే చెప్పుకోవడానికి లేదు. గతంలో ఏమి చేయలే, చేసింది ఏమి లేదు. కాబట్టి కనీసం ఇది చేస్తాను. గతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు లేదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదు, నేను దినపరిచయం ఇది చేశానని చెప్పి చెప్పుకోవడానికి ఒక్క పని లేదు, ఏమీ లేదు. ఇది చివరికి సింపతికి ఏం చేయాలి, రెండుసార్లు నేను ఓడిపోయాను అని చెప్పేసి. ఎందుకంటే సరే మీరు అన్నట్టు అది ఒక జోక్ లాగా నవ్వులాటగా అయిపోయింది, ఆ నవ్వులాటగా అయిపోయింది, నవ్వులాటగా అయిపోయింది. కానీ కొంత అయిందంటే అరే పాపం. కానీ పాపం అనే పరిస్థితి ఇక్కడ రాదు. ఆయన వ్యక్తిత్వం ఏంటో జిల్లా ప్రజానీకానికి తెలుసు. అంటే ఆయన సింపతి కానీ జాలి కానీ జీవించే ఇక్కడ ప్రజలు లేరు ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా ప్రజల్లో ఇక్కడ ఉంది. కాబట్టి అదొక మీరు అన్నట్టు కదా ఒక జోక్ లెక్క తప్ప ఇంకా వేరేది కాదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.